దేశం మొత్తానికి ఒక బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలడం, అందులో మన త్రివిధ దళాధిపతితో సహా మొత్తం 13 మంది కన్నుమూయడం, మన చిత్తూరు వాసి కూడా ఉన్నారు. సో ఈ ఘటన మీద ముందుగా మీరు. దేశం కోసం, దేశ భద్రత కోసం హెలికాప్టర్ ప్రమాదంలో దేశ దళపతి చనిపోయారు. ఈ దేశంలో త్రివిధ దళాలకు చెందినటువంటి దళపతిగా, దళపతి అధినేతగా ఉన్నటువంటి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ అంశానికి సంబంధించి వారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్కి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. త్రివిధ దళాలని సమన్వయం చేయటం, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నిర్ణయాలని కేంద్ర ప్రభుత్వంతో మానిటరింగ్ చేయటం అనేటువంటిది వారి బాధ్యత. 2019 నుంచి వారు అనేకమైనటువంటి పురస్కారాలను అందుకున్నారు. వారితో పాటు ఎవరైతే అతనికి చీఫ్ సెక్యూరిటీగా ఉన్నటువంటి సాయి తేజ్, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, అతను చిత్తూరు జిల్లాలో కురబలకోట మండలం ఎగువ రేగుడ గ్రామం, ఎగువ రేగుడ గ్రామానికి చెందినటువంటి కురబలకోట మండలానికి చెంది చిత్తూరు జిల్లాకు చెందినటువంటి సాయి తేజ్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి యువకుడు కూడా ఉన్నారు. 2013లో తను ఆర్మీలో చేరారు. అక్కడి నుంచి ఎవరైతే రావత్కి సెక్యూరిటీ ఆఫీసర్గా అతను బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు, అయితే అతనికి భార్య, కుటుంబం, భార్య ఒక బాబు, ఒక బాప ఉన్నట్లుగా సమాచారం. అయితే మరికొద్దిసేపట్లో ఇప్పుడు ఆ కుటుంబం దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో మాట్లాడబోతున్నారు. సాయి తేజ్ తల్లి ఎవరైతే భువనేశ్వరి, తండ్రి మోహన్, వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. దీనికి సంబంధించి అసలు ఈ హెలికాప్టర్ ప్రమాదం జరిగినటువంటి చిత్తూరు తమిళనాడులోని కన్నూరు సమీపంలో చోటు చేసుకోవటం జరిగింది. అయితే ఇందుట్లో ఎవరైతే చీఫ్ రావత్ గురించి చాలా అంశాలు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ తమిళనాడులోని కన్నూరు సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయారు. వారికి వాటికి సంబంధించి తమిళనాడులోని, అంటే వాళ్ళ నాన్నగారు కూడా సైన్యంలో చేరి సిడిఎస్గా ఎదిగి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడం జరిగింది. అలాగే ఆయన వారికి సంబంధించి, అంటే ఒకటి కాదు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు వచ్చారా, వీరు రావత్ ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ, సర్జికల్ స్ట్రైక్, రావత్ బృందం సర్జికల్ స్ట్రైక్లో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. రైట్, ఆర్కే, యా గుడ్ ఈవినింగ్ ఆర్కే. ఏంటి గుడ్ ఈవినింగ్ ఆర్కే, రాజ్నాథ్ సింగ్ అంటే ఇంకా ప్రకటన చేసినట్లేరు. ఏంటి మొత్తంగా ఢిల్లీ మొత్తం, అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే క్యాబినెట్ అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించినట్లా ఉంది. ఏంటి కేంద్రం దీనికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటా ఉంది? వంశీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ వ్యవహారాల కమిటీ సెక్యూరిటీ భద్రత మీద ఈరోజు సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత సర్వ సైన్యాధ్యక్షుడు హెలికాప్టర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం, దానికి తోడు అందులో ఉన్న కమాండర్సే కానీ, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీకి చెందిన 6 కమాండర్లు చనిపోవటం, అలాగే ఉన్నతాధికారులు చనిపోవటం, ముఖ్యంగా రావత్ భార్య కూడా అందులో ప్రయాణిస్తున్నారు, ఆమె కూడా చనిపోవటం ఒక చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. యావత్ దేశం కూడా ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేరుగా బిపిన్ రావత్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. అయితే ఈ కేబినెట్ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగినప్పుడు చనిపోయిన మృతులకు కూడా సంతాపం, 2 నిమిషాల పాటు సంతాపం ప్రకటించారు. తర్వాత అసలు ఈ ఘటన ఎలా జరిగి ఉంటుంది అనే దాని మీద కూడా పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది వంశీ గారు. అసలు
విఐపీలు ప్రయాణించే భద్రత హెలికాప్టర్ లో భద్రత ఎలా ఉంటుంది? భద్రత మీద ఇప్పుడు అనుమానం చాలా తలెత్తింది. అసలు భద్రత అనేది ఈ విఐపీ హెలికాప్టర్లు ఎంత మేరకు ఉంటుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వంశీ గారు. ఎందుకంటే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ చాలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి హెలికాప్టర్. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి, వీళ్ళంతా కూడా హై కేడర్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ప్రయాణించే హెలికాప్టర్స్ ఇవి. ఇలాంటివి రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఇవి ఈ హెలికాప్టర్ తయారైనవి అయితే, మరి ఈ హెలికాప్టర్స్ లో చాలా అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతికత ఉంది. ఎలాంటి ఈ అంటే ఇటు పొగమంచే కాదు, అసలు ఎడారుల్లో కాదు, సముద్రంలో కాదు, ఎక్కడైనా సరే ఏదైనా సరే వాటన్నింటిని కూడా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని ముందుకెళ్ళగటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఈ హెలికాప్టర్ లో ఉంది వంశీ గారు. MI-17V5 ఇది రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన హెలికాప్టర్ ఇది. మరి ఈ నేపథ్యంలో ఈ హెలికాప్టర్ లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న హెలికాప్టర్ ఎలాగ బ్లాస్ట్ అయ్యింది అనేది చాలా కీలకమైన అంశంగా మారింది. క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందు కూడా, వాళ్ళ ముందు కూడా ఇది ఒక సవాల్గా మారింది. ఎందుకంటే దాదాపుగా ఇలాంటి హెలికాప్టర్స్ మన దగ్గర దాదాపుగా 17 నుంచి 20 దాకా హెలికాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి పరిస్థితి ఏంటి? రేపు ప్రధానమంత్రి ట్రావెల్ చేస్తే పరిస్థితి ఏంటి, లేకపోతే రాష్ట్రపతి ట్రావెల్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు భద్రతకే ఒక సవాల్గా మారింది బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ క్రాష్ కావడం. ఆ హెలికాప్టర్ లో ఒకవేళ కానీ మంటలు కానీ వచ్చినప్పుడు ఒక ఫోమ్ అనేది బయటకు వస్తుంది. మనకి జనరల్ గా ఫైర్ వచ్చినప్పుడు వాటిని చేస్తాం కదా, ఆ ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్ వచ్చి మంటలను ఆపేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ హెలికాప్టర్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేవ్ చేయాల్సి ఉంది, కానీ అది కూడా జరగలేదు. టోటల్ గా మనం చూస్తున్నాము, మృతదేహాలు కాలిపోయి మంటల్లో బొగ్గైపోయాయి. చాలా మంది, దాదాపుగా 13 మంది దాకా చనిపోయారు. ఒక 14వ వ్యక్తిగా బిపిన్ రావత్ చివరి నిమిషం 13 మంది చనిపోయారు. ఒక వరుణ్ అనే ఒక కమాండ్ కెప్టెన్ మాత్రమే ప్రస్తుతానికి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాణాలతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆయన తహతహలాడుతున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలనే దాని మీద కూడా ఒక సమస్యగా మారింది. మరి నిజంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఒకవేళ కుట్రయమైన ఉందా దీని అనకాతలనే కోణంలో కూడా ఆర్మీ దర్యాప్తు చేసింది వంశీ గారు. యా ఓకే ఆర్కే. అట్లాగే వీటికి సంబంధించి మనం హెలికాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు చూసినప్పుడు మనము 1980 నుంచి చూస్తే సంజయ్ గాంధీ ఢిల్లీ నుంచి జూన్ 23వ తారీఖున సంజయ్ గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. అట్లాగే మాధవరావు షిందియా కూడా 2001 సెప్టెంబర్లో తను కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే ఢిల్లీ నుంచి కాన్పూర్ వెళ్తూ ఆయన కూడా ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది, మాధవరావు షిందియా. అట్లాగే జిఎంసీ బాలయోగి, మనం చూస్తే లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి బాలయోగి 2002 మార్చిలో తను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఫ్లై అయ్యి అతను కూడా పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర చనిపోవటం జరిగింది, జిఎంసీ బాలయోగి. తర్వాత ఓపీ జిందాల్ 2005 ఏప్రిల్లో తను మృత్యువాతపడటం జరిగింది. అదేవిధంగా మనకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్లో తను కూడా 2009 సెప్టెంబర్లో తను కూడా ఎక్కడైతే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళుతూ పావురాలగుట్ట నల్లమల్ల అడవిలో ఉన్న రుద్ర కొండ కొండపై ఉన్నటువంటి పావురాలగుట్ట సమీపంలో తను కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మనం చెప్పినట్టు భారత సర్వసైన్య అధ్యక్షుడైనటువంటి రావత్ తను కూడా మృత్యువాతపడ్డారు. అంటే హెలికాప్టర్ ప్రమాదాలకు సంబంధించినంత వరకు మన రాష్ట్రంలోని 2 సంఘటనలు, 1 బాలయోగి, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇద్దరు కూడా చనిపోవటం జరిగింది. అంటే మనం ఎక్కడైతే గతంలో బాలయోగిది మనం కవర్ చేయలేదు, కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ప్రత్యేకంగా నేను అక్కడ స్పాట్కి వెళ్ళి కవర్ చేసినటువంటి సందర్భంలో హెలికాప్టర్ ఎప్పుడైనా ఒకటి ఉన్నటువంటిది, లేదా బాగా ఐరన్ బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి రాడ్స్ వరకే అక్కడ కొన్ని హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తాయి. టైర్స్ కానీ, ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం మొత్తం ఆల్మోస్ట్ దాంట్లో కాలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ చనిపోయేటువంటి ఎవరైతే ఆ దాంట్లో ఫైర్ అయినప్పుడు జరిగేటువంటి దాంట్లో అందరూ పూర్తిగా కాలి, అసలు దాంట్లో అది గనక పేలినప్పుడు వాటి మొత్తం లోపల ఉన్నటువంటి బాడీస్ అన్నీ చిందరవందరైపోయి పడిపోయినటువంటి దృశ్యం, ఎవరిది ఏ బాడీ అని గుర్తించడానికి కనీసం గంటసేపు, అప్పుడు రాజీవ్ త్రివేది అనుకుంటా ఆయన ఐజీగా వచ్చారు, గంటసేపు బాడీని గుర్తించడానికి సమయం పట్టింది. గుర్తించడానికి అంటే ఆ బాడీస్ను కూడా ఏమీ లేవు అక్కడ,
ఉన్నటువంటి వాటి అన్నిటిని కొన్ని కొన్ని తీసి ఒక చిన్న క్లాత్ లాంటి దాని కింద పెట్టి దానిపైన మూటగా చుట్టినటువంటి పరిస్థితి. అంతే తప్ప బాడీ ఎవరిది ఏంటి అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా సాధ్యం కాలేదు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక గోడ, ఎక్కడైతే వారికి సంబంధించిన తల ఒక పార్టు, అట్లా ఆ రోజు కొన్ని మాత్రం లభించింది. మిగిలినటువంటి వెస్లీ గారిది కొంత ఇది కనిపించింది. మిగిలినటువంటి వాళ్ళు కూడా అసలు కనపడినటువంటి పరిస్థితి, అంటే ఒక క్రాష్ అయినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి అయి అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది క్రాష్ అవ్వటం కంటే కూడా ఇది ఫైర్ అయింది, ఎక్కువ క్రాష్ అయింది లేదా ఫైర్ అయ్యింది. ఎందుకంటే మన అక్కడ కింద ఫైర్ అయినటువంటి అన్నీ కాలిపోయినటువంటి మృతదేహాలు అక్కడ రాజశేఖర రెడ్డి గారి దాంట్లో ఫైర్ అయిన తర్వాత కాలిపోయింది. దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంది ఆ జరిగినటువంటి సంఘటనకి. బట్ ఏదైనా దాంట్లో కనుక ఒకసారి క్రాష్ అయిపోతే మొత్తం అది ఆ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఇదవుతారు. అయితే అక్కడ చూసినటువంటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారం ఇద్దరు వ్యక్తులు హెలికాప్టర్ ఫైర్ కాలిపోతూ ఉన్నటువంటి సమయంలో ఇద్దరు వ్యక్తులు దూకారని చెప్పారు. ఆ ఇద్దరు దూకిన వ్యక్తుల్లో అందులో ఒకటి వరుణ్ అయి ఉండొచ్చు. అతను కొంత ప్రస్తుతం అతను క్షతగాత్రుడు చికిత్స పొందుతూ ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉందని చెప్తున్నారు. రావత్ కూడా హాస్పిటల్ వరకు తను వెళుతున్నటువంటి దృశ్యాలు అవన్నీ మనం ప్లే చేయలేకపోతున్నాం. తనకి ఇక్కడ బాగా హోల్ పడిపోయి ఉంది. తను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా తను ఆహాకారాలు చేస్తూ హాస్పిటల్కి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే వాటిని అతను హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ తర్వాత తను కూడా అంటే ఇక్కడ బాగా హోల్ పడినటువంటి దృశ్యం దాంట్లో కనిపించింది. ఇక మిగిలినటువంటి వారందరూ కూడా దాంట్లోనే పూర్తిగా కాలిపోయి చనిపోయినటువంటి దృశ్యాలని అక్కడ చూస్తూ ఉన్నాం. సరే దీనికి సంబంధించి ఎలా జరిగింది, ఏం జరిగింది అనేటువంటిది అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి వారి ఫ్యామిలీ వైపు నుంచి వస్తే వారు మరికొద్దిసేపట్లో ఓకే జాయిన్ అవ్వబోతున్నారు. రైట్. అట్లాగే MI-17V5 మీరు చెప్పినట్టుగా MI-17V5 VVIP హెలికాప్టర్గా దీనికి పేరుంది. రష్యాలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. దీనికి ప్రత్యేకత రెండు ఇంజన్లు ఉంటాయి, అన్నిటికీ రెండు ఒకటి ఉంటే దీనికి రెండు ఇంజన్లు ఉంటాయి. రెండు ఇంజన్లు కూడా ఇది ఎక్కువగా సైనికుల్ని రవాణా చేయడం కోసం ఎక్కువగా యూటిలైజ్ చేస్తారు లేదా వీవీఐపీ మూమెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇందుట్లో మొన్న ఇటీవల ప్రధానమంత్రి లద్దాఖ్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కూడా ఈ హెలికాప్టర్నే వాడటం జరిగింది. లద్దాఖ్ కేదార్నాథ్ ఇదే హెలికాప్టర్ని ఆయన వాడటం జరిగింది. అట్లాగే సముద్రాల్లో కానీ ఎడారి ప్రాంతంలో ఎక్కడైనా ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా కంట్రోల్ సిస్టమ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అంటే చాలా కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మరి ఈ సంఘటనకు సంబంధించి మరి ఎలా జరిగింది ఏంటి అనేటువంటిది కూడా అంటే ఇప్పుడు ఇక్కడ మూడు రకాలైనటువంటి వాదనలు సహజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో చూస్తున్నాము. ఒకటి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం చాలా చలిగా ఉండే ప్రాంతం కాబట్టి, ఊటీకి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి సహజంగా వెదర్ కండిషన్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టుంటాయా అనేది ఒకటి. టెక్నికల్ ఇష్యూస్ ఏదన్నా లోపల సిస్టంలో ఏదైనా ఫెయిల్యూర్ వచ్చిందా అనేది ఒకటి. మూడోది ఏదైనా రక్షణపరమైనటువంటి అంశాలు కూడా వస్తున్నాయి శత్రువుల పనే అనేది. బట్ బోర్డర్లో ఎక్కడైనా జరుగుంటే సహజంగా ఇలాంటి అనుమానాలు కొంత బలం చేకూరేది. కానీ లోపల జరిగింది, ఎక్కడో తమిళనాడులో జరిగింది, అండ్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఏ చిన్నపాటి అంశాలు కూడా పాజిటివ్గా లేవు కాబట్టి అంశానికి అది కొంచెం పక్కన పెడితే మేబీ స్పెక్యులేషన్స్కి దారి తీయకుండా. వెదర్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే వెదర్ ఫోర్కాస్ట్ అనేది చాలా పకడ్బందీగా ఉంటుంది, ఎస్పెషల్గా వీవీఐపీలు లేదంటే ఇది త్రివిధ దళాధిపతి కాబట్టి ఖచ్చితంగా చాలా ఉంటుంది. రెండోది ఈ హెలికాప్టర్ సామర్థ్యం కూడా ఈ ఊటీ కొడైకెనాల్ లాంటి ప్రాంతాలకి మించి చాలా గట్టి సామర్థ్యం ఉన్నటువంటి హెలికాప్టర్, ఈవెన్ బాగా హైయెస్ట్ మౌంటైన్ ప్రాంతాల్లో ఉపయోగించేటువంటి హెలికాప్టర్ అని ఇంతకుముందు నేను మన ఒక ఆర్మీ అధికారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు అదే చెప్తున్నారు. సో వెదర్ కండిషన్స్ ఇబ్బంది పెట్టడం అనే అంశం కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సింది కాదంటున్నారు. వారు అంచనా ప్రకారం ఖచ్చితంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు అనేది వారు చెప్తున్నారు. అంటే సముద్రం ఎడారి ప్రాంతాల్లో అంత ఇటువంటి క్రైసిస్లో కూడా అది ఉండేటువంటిది ఎక్కడో తమిళనాడు కన్నూరు దగ్గర ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి అది కాదు. అక్కడ ఏదో క్లైమేట్ సక్రమంగా లేకపోవటం వల్ల అనేటువంటిది కరెక్ట్ కాదు. క్లైమేట్ కంటే కూడా క్లైమేట్ తర్వాత అక్కడ ఏదో కరెంటు వైర్లు ఉన్నాయి, దానికి ఏదైనా తగిలిందా ట్రే క్రాష్ అయింది అనేది ఒక డౌట్ ఉంది. బట్ అయినా కానీ అంత కిందకి రావటం అనేటువంటిది జరగదు కదా. మరి సమ్ ఏదన్నా కానీ ఏదో ఒక అయితే అక్కడ ఏదో జరిగింది. జనరల్గా వాటిలో రికార్డ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, మరి ఫైన్ బ్లాక్ బాక్స్ అవన్నీ కూడా ఉంటాయి.
మరి ఆ రికార్డ్ సిస్టమ్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఒకసారి వెరిఫై చేస్తే వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ దాంట్లో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి చూద్దాము, మరి దీనికి సంబంధించి అంటే ఇంత పెద్ద అంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి సంఘటన, దేశ పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి సంఘటన, మరి దేశ దళపతి ఎవరైతే భారతసేన సర్వసైన్యాధ్యక్షుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఇటువంటి ప్రమాదంలో చనిపోయారు అని అంటే దీనిపైన పూర్తిగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నందు ఖచ్చితంగా వంశీ గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మనం. బ్రేక్ తర్వాత మనం ఖచ్చితంగా కొనసాగిద్దాం. ఓకే, స్టే విత్ అస్.